నిజామాబాద్ బహిరంగ సభలో ఎంఐఎం అధినేత అసాజుద్దీన్ ఓవైసీ ప్రసంగాన్ని ఉద్దేశించి నిజామాబాద్ ఎంపీ అరవింద్ విమర్శనలు గుప్పించారు. पूरी माइनॉरिटी मुस्लिम समाज का दलाल है, वो हर इलेक्शन से पहले निजामाबाद में आता, भड़काव भाषण देता और गंपा गुप्ता आपका वोट एक जमाने में कांग्रेस को बेचता था, आज केसीआर को बेच रहा है. इज नथिंग मोर और नथिंग लेस देन अ पॉलिटिकल ब्रोकर. आरएसएस को बोले पहले मोहम्मद पहलवान से तू और तेरा भाई पटने से बचो. तेरा भाई हर साल 6 महीने लंदन में अस्पताल में बिताता. तेरी हैसियत नहीं है, तेरी खानदान की हैसियत नहीं है बीजेपी के बारे में बात करने. अभी सब्जेक्ट पे आते ఈయన పార్టీ పేరు ఆల్ ఇండియా ఏదో పార్టీ పేరు ఏదేదో ముస్లిం ఉంటుంది ఏదో ఏదో ఆ నోరు తిరగాలి. ఆ నోరు తిరగాలి మాకు ఏమంటున్నారు దిక్మాల పేర్లు పెట్టుకుంటే నోరు తిరగాలి. ఈయన పార్టీలోనే ముస్లిం పేరు సమాజం ఉన్నది. ఈయన వచ్చి నిజామాబాద్కి సెక్యులరిజం చేస్తాడు. ఈయన జీవితంలో ఎప్పుడన్నా మైనారిటీ ఏరియా బయట ఎప్పుడన్నా మీటింగ్ పెట్టినా ఈ పార్టీ పేరు ఎప్పుడన్నా మైనారిటీ ఆ గల్లీల మీద బయట వచ్చి మీటింగ్ పెట్టే తమ్ముడే ఆయన. ఈరోజు సెక్యులరిజం మనకి నేర్పుతాడు. కాశీలు పురాణ జరిగినట్టుంది కథ. ఇక ఎన్ఆర్సీ పెడతానట ఇబ్బంది అంట. ఈయనకు ఒకటికే ఇబ్బంది, ముస్లిం సమాజంలో ఒకటికి ఇబ్బంది లేదు. ఈయనకు ఎందుకు ఇబ్బంది అంటే ఈయన నాయన పేరు ఆయన నిలబడి నేను చెప్తా సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ. వాళ్ళ తాత పేరు అబ్దుల్ రెహమాన్ వాహిద్, ముత్తాత పేరు తుల్సీ రామ్దాస్. అది బయట పడుతుందని ఈయనకి ఎన్ఆర్సీ దొరుకుతాం. ముస్లిం సమాజానికి జెన్యున్ ముస్లింల గౌరవానికి ఎన్ఆర్సీ తోటి ప్రాబ్లం లేదు. ఇటువంటి బ్రోకర్లు వచ్చి అగ్రెసివ్ స్పీచ్లు ఇచ్చి మతహాన కలహాలు రేకెత్తించి రాజకీయ వ్యభిచారం చేసుకునే ఒక బ్రోకర్ అసలు విలువ సాధ్యమే కామ్ కలిగినట్టు కేసీఆర్ నా లివర్లు లంగ్స్ అన్ని మంచినీళ్ళని నేను ఏళ్ళు బతుకుతా అని మొన్ననే మాట్లాడాడు. ఈయనకి మన డౌట్ ఉందా పోతున్నట్టు పుట్టిన వాళ్ళని ఇక్కడ పేరు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతుండే అని మా అందరికీ డౌట్ లేదు. కేసీఆర్ అందరూ మేమందరం కోరుకుంటా ఉన్నాం ఏడుకొండల స్వామిని. కేసీఆర్ నువ్వు నిన్న నువ్వేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో బతకాల కానీ ఇవి ఓవైసీ ఆయన పార్ట్నర్ ఓవైసీకి వెనకూడదు కదా మన పార్ట్నర్ అయితే ఏమైనా ఓవైసీకి ఈయన డౌట్ ఉన్నది. ఆయన మంత్రి మాట్లాడుకుంటే కేటీఆర్ నెక్స్ట్ ఇవ్వడం ఎందుకంటే అడుగుతున్నాయి కేసీఆర్.